మహబూబ్ నగర్ బస్టాండ్ ఆవరణలోని సమావేశ మందిరంలో ఆర్టీసీ భారీ మోటార్ వాహక చోదక మోటార్ వెహికల్ శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉత్తమ డ్రైవర్లుగా రాణించాలని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంపికైన 21 మంది ఈ విడతలో శిక్షణ పొందడం అభినందనీయమన్నారు. కోవిడ్ సమయంలో ఆర్టీసీ ఆదాయం కోల్పోయిందని, కార్గో ఇతర మార్గాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేలా ఆర్టీసీ సేవలను విస్తృతపరిచి ఆదాయం పెంచుకునే దిశగా అధికారులు అడుగులు వేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఎం ఉషాదేవి, డిపో మేనేజర్ అశోక్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య, ఎంబీఐ శ్రీనివాస్ రెడ్డి, డిఎస్పీ శ్రీధర్, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.